This evening I have come to glorify Jesus. ఏసాయంకాల సమయములో యేసు క్రీస్తు వాని నేను మహిమ పరచడానికి నేను వచ్చి ఉన్నాను. I have come to glorify Jesus alone. యేసుని మాత్రమే మహిమ పరచడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. Whatever I am. నేనేమై ఉన్నాను? Wherever I am. నేను ఎక్కడ ఉన్నాను? However I am, nene sthitilo undi unnano, it is only because of the grace of Lord Jesus Christ of Nazareth. Adi kevalam Nazaredaina Yesu Christu Prabhu vari yokka krupa valana maatrame ayyunnanu. Amen. Amen. I am so excited that I am in Bhadrachalam. Nenu ee yokka Bhadrachalam lo unnanduku nenu chaala santoshistu unnanandi. I thank God for giving me this wonderful opportunity to come and preach the gospel in Bhadrachalam. Ee Bhadrachalam lo suvarthana prakatinchadaniki nenu ikkadiki raavadaniki na prabhu naaku ichinattuna avakasham batti na devuniki nenu entagano stutulu chellistu unnanu. I believe నేను నమ్ముచున్నాను. That God is going to do something amazing in your life. దేవుడు మీ యొక్క జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యమునైన జరిగించనై ఉన్నాడని నేను నమ్ముచున్నాను. You must have seen several meetings. మీరు ఎన్నెన్నో మీటింగులు చూసి ఉండొచ్చండి. But this is different. కానీ ఇది అలాంటిది కాదు. Because this will show you the glory of God. ఏంటంటే ఈ కూటములలో దేవుని యొక్క మహిమ ఇక్కడ కనబరచబడబోతున్నది. హల్లెలూయా. Thank you Jesus. గట్టిగా అందరూ చెప్పులు కొట్టండి ఒకసారి పెళ్ళతో పాటుగా. This meeting we are doing for you. ఈ యొక్క కూటములు కేవలం మీ కొరకే మేము ఏర్పాటు చేశాం. I did not come to do something for myself. ఏదో నా కొరకు నా స్వార్థానికి నేను ఏదో చేసుకోవడానికి ఇక్కడికి రాలేదండి. I came for you. కేవలం మీ కొరకే నేను వచ్చి ఉన్నాను. Because God sent me to you. దేవుడు నన్ను మీ యొద్దకు దేవుడే పంపాడండి. He's telling you that he loves you. ఆయన మీతో చెప్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. And he wants you to know the truth. మీరు సత్యాన్ని తెలుసుకోవాలి అని కోరుతున్నాడు. He wants you to know about his heart. ఆయన యొక్క హృదయాన్ని మీరు తెలుసుకోవాలి అని కోరుతున్నాడు. When you know his heart, ఎప్పుడైతే ఆ దేవుని యొక్క హృదయాన్ని మనం తెలుసుకుంటామో you will be unbeatable. నీవు అప్పుడు ఇక ఎవరు కూడా నిన్ను పడద్రోయ జాలడు నువ్వు పడిపోకుండా ఉండేటువంటి స్థితిలో ఉంటావు. అండ్ యు విల్ గో టు హిస్ ప్రెసెన్స్ విత్ బోల్డ్నెస్. అంతే కాదండి, ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క హృదయాన్ని కనుక నువ్వు తెలుసుకుంటే ధైర్యంగా ఆ ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతావు, ఆయన సన్నిధానంలోనికి నువ్వు వెళ్ళగలుగుతావు. నో మో ఫియర్. ఇక భయం అనేది ఉండదండి నీ జీవితంలో. భయము లేదు. భయము ఉండదు. నీకు విరోధంగా రూపింపడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఒకడు 1000 మంది తరుముతాడు, 2 10,000 మందిని తరుముతాడు. హల్లెలూయా. అపవాది ఒక మార్గాన వచ్చి 7 మార్గాన పారిపోవును గాక. హల్లెలూయా. You are made in the image and in the likeness of God. Do you know that? నీవు దేవుని యొక్క స్వరూపములో దేవుని యొక్క పోలికలో చేయబడి ఉన్నావు, తెలుసా మీకు అది? Your God is residing on the inside of you. దేవుడు మీ లోపల ఆయన నివసిస్తూ ఉన్నాడు. You are the temple of the living God. నీవు సజీవుడైన దేవుని యొక్క ఆలయమై ఉంటూ ఉన్నావు. You are here to rule and reign in life. నీవు నీ యొక్క జీవితంలో యాలడానికి, నీ జీవితంలో ఆధిపత్యం కలిగి ఉండడానికి నీవు ఇక్కడ ఉండి ఉన్నావు. You did not come here. You did not born again to be slaves. You were born again to be kings. నీవు బానిసలుగా ఉండుట కొరకు తిరిగి జన్మించినటువంటి వానివి కావు, రాజుగా ఉండడానికి తిరిగి జన్మించి ఉన్నావు. Because it is divine power that is working in you. ఏచేతనంటే నీలో పని చేస్తున్నటువంటిది ఆ దైవికమైనటువంటి ఒక శక్తి నీలో పని చేస్తున్నది. All you got to do is just know it. నువ్వు చేయవలసిందల్లా ఏమిటంటే నీవు అది తెలుసుకున్నట మాత్రమే. One day it so happened. ఓ రోజు ఏం జరిగిందంటే, how many of you know your mobile phone? మీ మొబైల్ ఫోన్స్ మీకు ఎంత మంది తెలుసండి? తెలుసా? అందరికి తెలుసా? ఉన్నాయిగా, మీ చేతిలో ఉన్నాయి కదా, అందరి చేతిలోనే ఉన్నాయి మొబైల్ ఫోన్స్. మొబైల్ కొన్నప్పుడు దాంతో పాటు ఒక డబ్బా వస్తుంది, తెలుసు కదా. డబ్బా రాగానే ఓపెన్ చేయగానే డబ్బాతో పాటు ఒక బుక్ ఉంటుంది, తెలుసా ఎంతమందికి? హౌ మెనీ ఆఫ్ యు నో దేర్ ఇస్ అ బుక్? ఆ యొక్క మొబైల్ కి సంబంధించినటువంటి మాన్యువల్ బుక్ అని ఒక పుస్తకం ఇస్తాడు లోపల, ఆ డబ్బా తెరిచిన వెంటనే. అవర్ ఇమ్మాన్యుయల్ గాడ్ గేవ్ అస్ ఎ మాన్యువల్ టు. అలానే మనకి మాన్యువల్ దేవుడు మనకు కూడా ఒక మాన్యువల్ అనేటువంటి దానిని మనకి ఇచ్చి ఉన్నాడు ఆయన. దిస్ ఇస్ ద మాన్యువల్. అదేవిడనంటే ఈ బైబిల్ గ్రంథమేనండి. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ ద ఫోన్ టాక్స్ అబౌట్ హౌ టు యూజ్ ఇట్, హౌ టు టర్న్ ఇట్ ఆన్, హౌ టు టర్న్ ఇట్ ఆఫ్, వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ ద ఫోన్, హౌ కెన్ యూ సెండ్ ఎస్ఎంఎస్, హౌ కెన్ యూ రిసీవ్ వాట్సాప్, సో సంథింగ్ లైక్ దట్.
ఆ యొక్క పుస్తకంలో కనుక మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే అందులో ఉండినటువంటి మొబైల్ ఫోన్ని నీవు ఎలా వాడుకోవచ్చు, అందులో నీవు ఎలాగను ఎస్ఎంఎస్లు పంపించవచ్చు, దాన్ని ఎలాగనో ఛార్జింగ్ పెట్టాలి, ఎలాగన స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, ఇంకా వాట్సాప్లు ఇవన్నీ ఏమేమి చేసుకోవాలి, అవన్నీ ఆ పుస్తకంలో రాయబడి ఉంటుంది. ఇన్ దిస్, ఇది ఈ పుస్తకంలో రాయబడిందండి మనకి. ఇన్ దిస్, ఈ బైబిల్ గ్రంథంలో ఇస్ రిటన్ అబౌట్ యు, ఈ బైబిల్ గ్రంథంలో నీ జీవితాన్ని గురించినటువంటి విషయాలన్నీ రాసేశాడు. రిటన్ అబౌట్ యు, మీ గురించేనండి రాశాడు ఈ బైబిల్ గ్రంథంలో. యు వాంట్ టు నో హూ యు ఆర్, నీవు ఎవరో నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నావా? యు వాంట్ టు నో, తెలుసుకోవాలనుకుంటున్నావా? వాట్ యు కెన్ డు, ఏంటప్పుడు ఏం చేయాలనగైతే మీరు తెలుసుకోవాలనుకుంటే. హల్లెలూయా, హల్లెలూయా. యు నో వాట్ యు కెన్ డు, ఏం చేయాలో తెలుసండి. ఐ విల్ టెల్ యు వాట్ యు కెన్ డు, ఏం చేయగలవో నేను చెప్తాను వినండి. ఆమేన్, ఆమేన్. ఐ వాస్ ఆల్సో బోర్న్ ఇన్ ఎ ట్రెడిషనల్ అండ్ డినామినేషనల్ చర్చ్. నేను కూడా ఒక సనాతనమైనటువంటి ఒక సంఘంలో నుంచి అన్నట్టుగా నేను వచ్చినటువంటి వాడిని సమాజంలో నుండి. బట్ ఇట్ వాజ్ జస్ట్ ప్రీచింగ్ గోయింగ్ ఆన్, ప్రీచింగ్, ఓన్లీ ప్రీచింగ్. అయితే కేవలం బోధించడం మాత్రమే అక్కడ జరుగుతూ వచ్చినటువంటిది. బట్ బైబుల్ సేస్ ద గాస్పల్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే సువార్త ఇది దేవుని శక్తి అయి ఉన్నది. అండ్ బైబుల్ ఆల్సో సేస్, బైబిల్ గ్రంథం కూడా ఇంకా ఏమని చెప్తుందంటే, యు బిలీవ్ దీస్ సైన్స్ షల్ ఫాలో యు, ఈ యొక్క సూచనలు లేక ఈ అద్భుతములు అనేటువంటివి మిమ్మును వెంబడిస్తవి అని చెప్తూ ఉన్నది. యు ఆర్ నాట్ సపోజ్ టు ఫాలో ద సైన్స్ అండ్ వండర్స్. మీరు యొక్క సూచనల్ని లేక అద్భుత కార్యాలను మీరు వెంబడించవలసిన అవసరం మీకు లేదు. బట్ ద మూమెంట్ యు బిలీవ్ జీసస్, ఎప్పుడైతే నువ్వు యేసునందు నమ్మిక ఉంచుతున్నావో, సైన్స్ విల్ ఫాలో యు, ఈ సూచనలు మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నవి. డు యు బిలీవ్, డు యు బిలీవ్ అద్భుతాలు, ఐ మీన్ సూచక్రియలు మిమ్మల్ని వెంబడిస్తాయి అని బైబిల్ చెప్తోంది, నువ్వు నమ్ముతున్నావా? ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారో ఒకసారి ఆమేన్ చెప్తారు మీరు ఒకసారి. థ్యాంక్ యూ. ప్రాబ్లం ఏంటంటే, ఒక ఇక్కడ కొంతసేపు ఉంటాము, ఇక్కడ కొంతసేపు ఉంటాము, కొంతసేపు మధ్యలో ఉంటాము. అర్థమైందా? Do you believe that you'll stay at another corner and in between kontha sepu aa chivarakannadiga avathala prakkana untam aa moolani aa tarvata yuvathala ee moolaku vachi ikkada untu unnam okok sari rendidiki kaakunda madhyalo annatuga untu untam. Saying God cannot lie, devudu abaddamaada neradu. It is impossible for God to lie, devudu abaddamaadadu asaadhyamandi devuniki. When he said something in his word, it is done deal. Aina edaina tane ka vakyamlo tana maata choppuna chepparu anante adi jariginatpadu ante. When I used to attend the denominational church, I thank God for the church anyway, but I could not see the power manifestation. Nenu aka sanghaniki nenu velutu unnapudu akkada aa shakti aneetpadi kanaparatsa padatam aneetpadi nenu choodalekapoyanu. Because the off late Christianity has become a religion. ఏచదరంటి రాన్ రాను ఏక క్రైస్తవ్యం అనేటువంటిది ఇది ఒక మతం అయిపోయిందండి. And all people are following only traditions, but you know traditions of men made the word of God no effect. ప్రజలందరూ కూడా వ్యర్థమైనటువంటి ఒక ఆచార సాంప్రదాయాలనే పాటిస్తున్నారు. ఈ ఆచారాలన్నీ మనుషుల చేత ఏర్పరచబడినవి, చేయబడినటువంటివి, అవి ప్రయోజనం లేనటువంటివి. నాకు ఒకసారి అనిపించింది, ఇదేం జీవితం అమ్మా, ఇదే నా జీవితము. క్రైస్తవుడు అంటే తిరిగి జన్మించిన నూతన సృష్టి వ్యక్తి, ఇదే నా జీవితము. దీనికంటే ఇంట్లో కూర్చోడం నయం అనుకున్నా, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళా. హల్లెలూయా. ఐ వెంట్ టు మై మ్యానుఫ్యాక్చరర్, నన్ను నిర్మించినటువంటి వాని దగ్గరికి నేను వెళ్ళానండి. ఐ వెంట్ టు హిమ్, ఆయన దగ్గరికి వెళ్ళాను. హీ సెడ్, ఆయన అన్నారు, ఐ గేవ్ యు ఆల్ పవర్, నేను నీకు సర్వ అధికారము ఇచ్చాను. ఐ గేవ్ యు ఆల్ పవర్, నీకు సర్వాధికారము నేను ఇచ్చియున్నాను. ఐ గేవ్ మై ఆల్ పవర్ టు ద చర్చ్, నేను నాక సర్వాధికారాన్ని సంఘానికి నేను ఇచ్చియున్నాను. బట్ దే డోంట్ నో, కానీ వాళ్ళు తెలుసుకోలేదు. దే ఆర్ నాట్ బిలీవింగ్ మీ, వారు నాయందు నమ్మిక ఉంచుట లేదు. టెల్ దెం, హి సెడ్, వారికి చెప్పు అని నాతో చెప్పు అన్నాడు ఆయన. మీకు తెలుసా, మీరు మీరు ఎక్కడికి వెళ్ళినా అపవాదికి దడ,
అపవాదికి దడ నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అలా చేసి ఉన్నాడు నిన్ను. ఆమేన్. కానీ మనకు తెలియదు, వాడంటే మనకి దడ అమ్మో బ్రదర్, అపవాది బ్రదర్, అమ్మో అమ్మో వాడు కుయుక్తుడు బ్రదర్, వాడు సాతానుడు బ్రదర్, వాడు చాలా శక్తిమంతుడు. ఎవడు చెప్పినాడు? సినిమాల్లో చూస్తాడు వాడు అపవాది వచ్చి ఇష్టం వచ్చేటట్టు చేస్తాడు. మనోడేమో మన పాస్టర్ గురించి చూపిస్తే దేవదేవదేవదేవో అంటుంటాడు. నీకు అన్ని నామముల కంటే పైనామము ఇయ్యబడి ఉన్నది. ఆమేన్. ఇయ్యబడి ఉన్నది. ఆమేన్. ఇయ్యబడి ఉన్నది. yes. మీకు తెలుసా అది? నువ్వు దేవుని వారసుడవు. ఏదో ఐరా గైరా కాదు. అర్థమైందా? ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఫుల్ ఆఫ్ పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీవు దేవుని యొక్క శక్తి సంపూర్ణుడు అయి ఉన్నావన్న సత్యాన్ని నీవు తెలుసుకోవాలని కోరుతున్నాను. నీలో ఆయన నివసిస్తున్నాడు. ఆమేన్. నీలో. అవునా బ్రదర్? అవునంటావా? ఐ మీన్ యు జస్ట్ ఇమాజిన్ వన్ వర్డ్ హి సెడ్. ఊహించండి, ఒక మాట ఆయన చెప్పారు. ఇఫ్ యు బిలీవ్, నీవు గనక నమ్మినట్లయితే, దీస్ సైన్స్ షల్ follow them, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును లేక వారిని వెంబడించును అన్నాడు ఆయన. ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పారండి? మాన్యువల్. ఇమాన్యువల్ గ్రంథంలో ఆయన ఇమాన్యువల్ దేవుడే చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పినాడా లేదా? చెప్పారు. దేవా నీ చిత్తం అయితే కాదు, అక్కడ నా చిత్తం అయితే అనలే. నమ్మిన వాని చేత, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఎప్పుడైనా దయ్యాలు వెళ్ళగొట్టినారా మీరు? దయ్యాలు చూసినారా పట్టినోళ్ళని? మజా వస్తుంది చూస్తే. రోగుల్ని చూసినారా? ఎందుకు చూడలే బ్రదర్? ఇంట్లోనే ఉన్నారు. మరి ఏం చేస్తున్నావు రోగుల మీద? ఏం చేయ మన పనేంది? రోగుల మీద చేతులు ఉంచినప్పుడు కిరీట్ కమ్యా వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. చెప్తా మీకు, చూడండి చూడండి, కమ్యా. ఈయన రోగి అనుకోండి, అనుకోండి, యా అంతే. రోగుల మీద ఏం చేయాలంట మన పనేంటి? చేతులు ఉంచడం. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురని వారితో చెప్పాను. చెప్పానా? మన పని వేయడమే కదా, వేస్తున్నావా? చేతులు ఉన్నవారు అట్లా చేయునుగాక. ఆమేన్. నమ్మిన వాని చేత ఈ సూచక్రియలు కనబడును. అబద్ధం మాడుటకు ఆయన నరుడు కాడు. చాలా మంది ఏంటంటే, కెన్ ఐ గో ఇన్ తెలుగు ఫర్ సమ్ టైమ్? యూనో, చాలా మంది ఏంటంటే 58 ఏళ్ళ వరకు బాగా కష్టపడి సంపాదిస్తారు. సంపాదించిన తర్వాత 67 తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళాలా? రోగం వస్తుంది మళ్ళీ డబ్బులు అక్కడ ఖర్చు పెట్టాలా? భయము బ్రదర్. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్, ఎల్ఐసి. అమ్మో ఎల్ఐసి, నువ్వు చచ్చిపోతే, ఈ ఏజ్కి చచ్చిపోతే ఇంత డబ్బు వస్తుంది. అంటే చచ్చిపోతున్నావు, నువ్వు సైన్ చేస్తున్నావు నేను చచ్చిపోతా ఆ ఏజ్కని. ఈ ప్రపంచము నిన్ను భయపెట్టి నీ దగ్గర డబ్బు లాగుతుంది. అవునా? అంతే అండి, అక్షరాల భయపెట్టాడా? అమ్మా అయిపోయిందిరా బాబు, భయంతో ఇస్తున్నాము, భయంతోటే. కానీ దేవుడు అంటాడు, పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని వెళ్ళగొట్టును. హల్లెలూయా. ప్రాబ్లం ఏంటంటే సంఘానికి ప్రేమ తెలియట్లే. థ్యాంక్ యూ బ్రదర్. ఆయన ప్రేమ తెలియట్లే. ఆయన ఎందుకు ఎంత ప్రేమ చూడండి, దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లెట్స్ గో టు జాన్ 3:16-17 and 18. యా, యోహాను సువార్త 3:16-18 వచనాలు అన్నటువంటి మాటలు మనం చదువుకుందాం. ఈ రోజు మీకు దిమ్మ తిరుగును గాక. ఆమేన్. మీరు నూతన సృష్టి అంటే ఏమో నీకు తెలియను గాక. ఆమేన్. అపవాదిని గడగడలాడించే శక్తి నువ్వు అవుదువు గాక యేసు నామములో. ఆమేన్. ఈ రోజు నుంచి నీకు తిరుగు ఉండదు. yes. ఆమేన్. యు ఆర్ ఎ రాడికల్ బిలీవర్, యు నో దట్. నీ ఒక తీవ్రవాదమైనటువంటి విశ్వాసి వాడి, మామూలు విశ్వాసి కాదు నువ్వు. సే, ఐఎమ్ నాట్ హియర్ టు జస్ట్ సే ఓకే ప్రైజ్ ద లార్డ్ చెప్పి వెళ్ళిపోవడానికి రాలే. మీ దిమ్మ తిప్పడానికి వచ్చిన,
మీ జీవితాలు మార్పడానికి వచ్చిన, హల్లెలూయా, ఏదో మీకు మీరు ఎవరో అని మీకు చెప్పడానికి వచ్చిన, హల్లెలూయా మ్యాన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. నిత్య జీవము నమ్ము ప్రతి వానికి నిత్య జీవము ఉన్నది. ఇప్పుడు లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆమేన్. ఆమేన్. నన్ను కూడా ఇక్కడ పంపించింది తీర్పు తీర్చురా బాబు, వాళ్ళ పాపాల నుంచి మారమని చెప్పు, అట్లా కాదు. రక్షించడానికి వచ్చాడు, నిన్ను ఆయన శక్తితో నింపడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. తీర్పు తీర్చు, తీర్పు తీర్పు రాలే నేను ఇక్కడ. ఆమేన్. ఎస్. ఆయన ఎంత మంచివాడో చెప్పడానికి వచ్చా, హల్లెలూయా. ఆయన ఏం చేశాడో చెప్పడానికి వచ్చా, అంతే. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందించడానికి. ఆమేన్. ఆమేన్. నెక్స్ట్, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. ఆమేన్. క్రైస్తవుడు చూడండి, క్రైస్తవుడు అంటే మతమే, కానీ దేవుని కుమారుడు అంటే మతం కాదు. క్రైస్తవుడు అని పిలిచింది అంతియోకయలో అన్యజనులు పిలిచారు, కానీ యేసుప్రభు ఎప్పుడు మీరు క్రైస్తవులు క్రైస్తవులు అనలే. మనము ఆయన శిష్యులం, ఆయన కుమారులము, మారులం, ఆయన వారసులం. ఆమేన్. ఆయన ఎందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. నీకు తీర్పు లేదు తెలుసా? యేసుని అందు విశ్వసించు ప్రతి వానికి తీర్పు లేదు. అదేగా చెప్పింది అక్కడ. అంతేనండి. ఆయన యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. తీర్పు లేదా? తీర్పు లేదా? లేదండి. నమ్ముతున్నావా? తీర్పు ఎందుకు లేదు? ఎందుకు బ్రదర్ తీర్పు లేదు? ఎందుకంటే మన మీద రావాల్సిన తీర్పు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. చాలా మంది చెప్తా ఉంటారు మారు 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 అని. మీరు మారాలని తెలీదా మీకు? అందరికి తెలుసు మారాలని ఉంటారు, కానీ మారలేరు. దేవుడు కూడా యేసుప్రభు వచ్చి మారు 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 అనలే. ఆయన ప్రేమ చూపించినాడు, మారిపోయారు మనుషులు. హల్లెలూయా. మారిపోయారు. హల్లెలూయా. మారిపోయారు. హల్లెలూయా. పొట్టి చెక్కయ్య ఎంతమంది తెలుసు? పొట్టి చెక్కయ్య తెలుసు కదా. ఏం చేసినాడు పొట్టి చెక్కయ్య? యేసుప్రభును చూడడానికి మేడి చెట్టు ఎక్కా. మేడి చెట్టు ఎక్కాయంట. యేసుప్రభు ఆయన ఎవడు? ఆయన సుంకరి, 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 బహు ధనవంతుడు. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఎరికో తెలుసు కదా. ఎరికో చుట్టూ 7 సార్లు వెళ్ళి బూర ఊదంగానే ఏమైంది? ఈ రోజు కూడా అది పగిలిపోయింది. యేసునామం. ప్రతి గోడ పగిలిపోయేను. ఆమేన్. ప్రతి బంధకము పగిలిపోయేను, తెగిపోయాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటా, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయాను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఇండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి చూచి జక్కయా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. హల్లెలూయా. అసలు ఇంటికి ఎవరమ్మా పిలిచింది? యేసుప్రభువే. సెల్ఫ్ ఇన్విటేషన్, సెల్ఫ్ ఇన్విటేషన్. ఆయన ఓడి పిలవలే, పొట్టి చెక్కే పిలవలే, రావా ప్లీజ్ దయచేసి నా ఇంటికి రావా. నువ్వు పిలవక్కర్లే, ఆయన మీ ఇంటికి వస్తున్నాడు ఈ రోజు. హల్లెలూయా. ఆయన మీ ఇంటికి వస్తున్నాడు ఈ రోజు. హల్లెలూయా. నీ జీవితం మారిపోతుంది సహోదరి సహోదరుడా. నీ జీవితం, మీ కుటుంబంలో ఎటువంటి స్థితి గతులైనా మారిపోవాల్సిందే. ఆమేన్. వచ్చి వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసు జక్కయ్య దుర్మార్గుడు అని తెలుసు, సుంకరి అని తెలుసు, చక్కెర వడ్డీ తీసుకుంటారు. అది చూచి ఈయన పాపి అయిన మనిషిని ఎంత బస చేయ వెళ్ళినని చాలా సనుక్కుంటారు. ఎందుకంటే మనుషులు ఈరోజు పాపము 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 పాపి ఎక్కువ ఆలోచించేది. మన తిరిగి జన్మించిన వాళ్ళు కూడా, క్రైస్తవులు కూడా ఆలోచించేది ఇదే. పొద్దున్న లేవగానే దేవా ఈరోజు పాపం చేయకుండా నాకు సహాయము చెయ్యి. రాత్రి అవగానే తెలుసో తెలియకో ఏదైనా పాపం చేస్తే నన్ను క్షమించు. ఎందుకు?
దేవుడు వేసిస్తాడని భయం, ఆయన ఉగ్రత వచ్చేస్తుందని భయం. క్రైస్తవుడు ఆలోచించేది ఇదే, పాపము పాపం. ఏది ఎక్కువ ఆలోచిస్తావో అది చేసి తీరుతావు. అవునా కదా? అంతేనే. పాపం అంటే భయం ఉందా లేదా నీకు? దేవుడు అంటాడు, అరే బాబు అరే పాపం వెళ్ళ చెల్లించాను మొర్రో అని. దేవుడు అంటే లోక పాపము నన్ను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వచ్చాడు తీసుకువెళ్ళిన తర్వాత కూడా, బ్రదర్ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నాకు పాపాలు జ్ఞాపకం చేస్తున్నాడు బ్రదర్. అవునా? సరే ఆ టాపిక్ ఎందుకు కానీ వెళ్తాం అక్కడికి. కానీ పొట్టి చెక్కయ్య దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడేసా, ప్రేమ చూపించాడంట. ప్రేమ చూపించేటప్పటికి పొట్టి చెక్కయ్య నుంచున్నాడు. అతడు నిలబడి, ఇదిగో ప్రభువా, ఇదిగో నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా, ఆమేన్. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. చూడండి, ఆయన తీర్పు తీర్చడానికి రాలే. ఒకవేళ తీర్పు తీర్చడానికి వచ్చుంటే ఒక్కడు కూడా ఆయన ఎదుట నిలుచుకునే సామర్థ్యం లేదు. నో వన్ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్ హ్యాడ్ హి కమ్ టు జడ్జ్ ద వరల్డ్. ఒకవేళ లోకాన్ని తీర్పు తీర్చడానికి గనక యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉండుంటే ఏ మానవుడు ఎవడు కూడా ఆయన ఎదుట నిలువ జాలడు. In the same way, one rich man comes to Jesus. ఇది రీతిగా ఒక యవనస్తుడైనటువంటి ఐశ్వర్యవంతుడు, అది ధనవంతుడు, అతడు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. See, Jesus went to sinner. యేసుక్రీస్తు వారు పాపుల దగ్గరికి వెళ్ళాడండి. And people who wants to earn eternal life, they came to Jesus. అలాగనే నిత్య జీవాన్ని ఏదో కష్టపడి సంపాదించుకుందాం అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు వచ్చారు యేసు దగ్గరికి. One rich man, young rich man comes to Jesus and said, What must I do to inherit eternal life? Oka aishwaryavantudainatuna ka yavanastudainatuna ka adhikari Yesu Prabhu daggariki vachi antadu kada, nenu aka nitya jeevanni sampadinchukovalante nenu em cheyali ani adugutunadu. Em cheyali? Nitya jeevam anedi oka varamu sahodari sahodaruda. Nu sampadinchenta sin niku ledu, sampadinchenta shakti niku unte ayana vache vaade kaadu. Amen. And then ayana varanga ivadaniki vachadu. ఇది దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప, దేవుని వరమే. ఆమేన్. ఆమేన్. సో ఆయన ఆ యవనస్తుడికి అహం ఎక్కువ ఉంది, నేను ఏమన్నా చేయగలను అని. అయితే యేసు ప్రభువు అంటాడు, అయితే ఒక పని చేయి, ఆజ్ఞలు గైకోను అంటాడు. నేను చిన్నప్పటి నుంచి గైకోంటున్నా అంటాడు. ఓహో, అయితే నీకు ఒకటి అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. హల్లెలూయా. చూడండి, దాని ప్రతిఫలం ఏంటంటే ఆయన డబ్బునే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఈ ధనం డబ్బునే, తద్వారా మొట్టమొదటి ఆజ్ఞ నీకు దేవుడు తప్ప వేరే ఏది ఉండకూడదు అంటే ఆయనకి డబ్బే దేవుడిగా ఉంది. మొట్టమొదటి ఆజ్ఞలోనే ఫెయిల్ అయిపోయాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆజ్ఞలను పాటించే బలము ఏ మానవుడికి లేదు, ధర్మశాస్త్రాన్ని పాటించే శక్తి ఏ మానవుడికి లేదు. లేదు. ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫెయిల్డ్. ఉన్నతలో శ్రేష్ఠులైనటువంటి వారే ధర్మశాస్త్రాన్ని పాటించలేక విఫలమైపోయారు. మోసెస్ ఫెయిల్డ్. మోషే గారు ధర్మశాస్త్రాన్ని తెచ్చినోడే అందులో విఫలమైపోయాడు. డేవిడ్ ఫెయిల్డ్. దావీదు గారు పడిపోయారు. ఎవ్రీవన్ ఫెయిల్డ్. ప్రతి ఒక్కరు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించలేక పడిపోయిన వాళ్ళే. నో వన్ కుడ్ కీప్ ద లా. ఏ మానవుడు ఏ నరుడు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించగలిగిన వాడు కాలేకపోయాడు. ఓన్లీ వన్ పర్సన్ హ్యాడ్ ది ఎబిలిటీ టు ఫుల్ఫిల్ ఇట్. ఒక్క వ్యక్తి మాత్రమేనండి దాన్ని నెరవేర్చడానికి సామర్థ్యాన్ని కలిగిన వాడు. దట్ ఇస్ లార్డ్ జీసస్. ఆయనే ప్రభు అయిన యేసు. హి కేమ్ అండ్ ఫుల్ఫిల్డ్ ఇట్. ఆయన లోకములోనికి వచ్చి ధర్మశాస్త్రాన్ని చట్టాన్ని నెరవేర్చాడు. ఆయన కొట్టివేలే, నెరవేర్చాడు. ఆమేన్. నెరవేర్చాడు. అది మనం నమ్మాలంతే. యు జస్ట్ హావ్ టు బిలీవ్ డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్. ఈ విషయం నువ్వు నమ్మాలంతేనండి దేవుని బిడ్డ. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సీ టుడే, ఈ రోజున, సో వాట్ ఆర్ వి ఇన్ క్రైస్ట్ జీసస్? యేసు క్రీస్తు నందు మనం ఏమై ఉన్నాము? రోమన్స్ 3:23, రోమపత్రిక 3:23 వచనంలో ఉన్నటువంటి మాట మనం చూద్దాం. జీసస్ నెవర్ కమ్స్ టు కండెమ్ యు డియర్.
స్నేహితులారా, యేసుక్రీస్తు వారు నీ మీద నేరస్థాపన చేయడానికి రావటం లేదండి, రాలేదు ఎట్టి పరిస్థితుల్లో. హి లవ్స్ యు, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. లెట్స్ సీ రోమన్స్ 3:23-24. రోమిల్ రాసిన పత్రిక 3:23-24 ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందాం. జాగ్రత్తగా వినండమ్మా. ఏ భేదమును లేదు, దానికంటే ముందు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు ఉంది కదండి. 3:10 ఉన్నటువంటి మాట, ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించు వాడెవడును లేడు, దేవుని వెదుకు వాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ఇది అక్కడ ముందున్నటువంటి మాట. 23 ఇప్పుడు 23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ అంట, అంటే ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ లేడంట. పరిపూర్ణుడు కాడు, పరిశుద్ధుడు కాడు, ఎవడు కూడా పరిశుద్ధుడు కాడు. 24 మంది. ఆమేన్. నీది నాది. 24. ఆమేన్. చదువుతున్నాను, వినండి జాగ్రత్తగా. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మాన్యువల్ చెప్తుంది మనకి. ఈ గ్రంథం మనకి మాన్యువల్ గ్రంథముగా ఉండి చెప్తున్నటువంటి మాట చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు, తిరిగి జన్మించిన ప్రతి వాడు, సారీ, నీతిమంతుడే. ఆమేన్. నీతిమంతుడే, నీతిమంతుడే, నీతిమంతురాలే, నీతిమంతుడే, నీతిమంతురాలే. ఆమేన్. తిరిగి జన్మించిన ప్రతి వాడు అయితే పాపులం కాదా బ్రదర్? కానే కాదు. ఆమేన్. తిరిగి జన్మ